సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో దుబ్బాక నియోజకవర్గ స్థాయి పాస్టల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో క్రిస్టియన్ పండుగను అధికారికంగా జరిపే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, 70 ఏండ్ల కాంగ్రెస్ గత బీజేపీ ప్రభుత్వ పాలనలో జరగలేదని, క్రిస్మస్ పండుగను మంత్రులు జిల్లా కలెక్టర్లతో జరిపించిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. దుబ్బాకలో క్రైస్తవ భవనం నిర్మాణంతో పాటు పరలోక యాత్ర వాహనం అందిస్తామన్నారు. నాయన ప్రధానమైన పవిత్రమైన ప్రత్యేకమైన నా తల్లి నాయన రాజయోగంతో మరణీయు జరిగించి మనం పొందమని ప్రార్థించుకుంటున్నాం. కటకాలంలో కరోనా కొంత తాకి నా తల్లి తాగిపోయిన ప్రభాని స్తోత్రం అయ్యా, మేమందరం ద్వారా ప్రార్థన చేస్తున్నాం. సంఘాలు ఉన్నాయి శర్మయ్య, దుబ్బాక నియోజకవర్గంలో 162 సంఘాలు ఉన్నాయి. ఈ 162 సంఘాల నుంచి ప్రతినిధులుగా ఈసారి వచ్చాం. ప్రతిసారి దుబ్బాక నియోజకవర్గంలో అధికార పార్టీ మాకు అన్ని రంగాలకు సపోర్ట్ చేస్తుంది. కొన్ని విషయాలలో మేము చెప్పిన వెంటనే ఎమ్మెల్యే గారు మాకు చేశారు. కొన్ని జరిగినాయి, కొన్ని జరగాల్సి ఉన్నాయి. అకస్మాత్తుగా ఇది జరిగిపోయింది, దాన్ని బట్టి మేము చింతిస్తున్నాం, ఆయనను ప్రార్థిస్తున్నాం. మాకొక ఆశ ఏంటంటే దుబ్బాకను అనాథలుగా అయిపోయిన మేము క్రైస్తవులంటే ఇంతకుముందుకు కాంగ్రెస్ కు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనేటప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు అనే స్థితికి క్రైస్తవులం అందరం వచ్చాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు లేకపోయే వరకు మా పరిస్థితి ఏంటని మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు పెద్దలుగా మీరు ఒక దిక్కుగా మాకు కనబడ్డారు, మీరు మాకు వచ్చారు. అందుని బట్టి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవన్ రాజ్ గారు ఒకసారి మీరు మా దగ్గరికి రండి. మా రామలింగారెడ్డి గారు మా నుంచి దూరమైనారు, మా యొక్క సంతాపాన్ని తెలియజేసి మా కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము మా యొక్క మద్దతును తెలియజేస్తామని చెప్పి మీరే నన్ను ఆహ్వానించి ఇంత గొప్పగా మీరందరూ కూడా మీ యొక్క సానుభూతిని మీ యొక్క మద్దతును తెలియజేసినందుకు మీ అందరికీ శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూస్తున్నారు, అధికారికంగా క్రిస్మస్ పండుగ ఈ భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం జరుగుతుందంటే అది తెలంగాణ రాష్ట్రం. రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ పార్టీ అనేది మాత్రమే మనకు తెలుస్తుండే, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ ఫీస్ట్ ను ప్రతి నియోజకవర్గంలో మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్ల చేత జరిపించిన ఘనత కేసీఆర్ టీఆర్ఎస్ తెలంగాణ ఇంతవరకు రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం చేసేది తెలంగాణ తప్ప ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి. ఒకరా ఇంటింటికి నల్లారేటి స్వచ్ఛమైన నీళ్లు త్రాగునీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ తప్ప ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఇలా ఎన్నెన్ని వాటి ఉదాహరణ చెప్పచ్చు. ఎన్నికల రాగానే రాజకీయం వాటి గురించి చాలా మాట్లాడుకుంటారు, నేను వాస్తవాలు గమనించాను. దేశానికి మన తెలంగాణ ఒక ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం.